సభకు ముఖ్య అతిథిగా వచ్చిన మా సోదరుడు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా మా డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. మీ అందరికీ తెలుసు మునుగోడు నియోజకవర్గం అంటేనే కాంగ్రెస్ అడ్డ. మునుగోడు నియోజకవర్గంలో ఎవరికన్నా ఓటు అడిగే హక్కు ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఇక్కడ కరెంట్ దగ్గర నుంచి రోడ్డు దగ్గర నుంచి ఏ చిన్న ఇల్లు గాని బడి గాని ఏది వచ్చినా తెచ్చింది కేవలం కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కృష్ణా జలాల కోసం ఇక్కడ కృష్ణా జలాలు మొట్టమొదటిసారి మన దగ్గర ఫ్లోరైడ్ సమస్యకి విరుగుడుగా తీసుకొచ్చింది మన కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ తెలుసు ఈ నియోజకవర్గం 1967లో మొదలైతే అప్పటి నుంచి మీకు నాయకుడుగా ఎమ్మెల్యేగా ఉన్న మీ నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ఇక్కడ అభివృద్ధి చేసిందన్న విషయం మీ అందరు చెప్తారు. ఆయన బిడ్డగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చాలా గర్వంగా మీ ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి చేసింది మేము అభివృద్ధి చేయబోయేది మేము అన్న విషయాన్ని మీ అందరికీ చెప్తున్నాను. మనము 2014లో టిఆర్ఎస్ తెలంగాణ తెచ్చింది తెచ్చిందంటే నమ్మి ఆ రోజు ఓటేసి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాం. ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపిస్తే మన నియోజకవర్గానికి నాంపల్లి మండలానికి ఏమన్నా అభివృద్ధి జరిగిందా చెప్పండి. ఎవరికన్నా ఒక కొత్త ఇల్లు వచ్చిందా? ఎవరికన్నా ఉద్యోగాలు వచ్చినాయా? కొత్తగా ఇక్కడ ఏదన్నా ఒక పథకం తీసుకొచ్చి పెట్టిందా? ఏం పెట్టలేదు. ఇక్కడ ఉన్న నా యువ సోదరులు అందరూ చదువుకొని ఈరోజు ఉద్యోగాలు ఏవని అడిగితే కనీసం ఒక్క ఉద్యోగం ఒక్క ఉపాధి కూడా కల్పించని ప్రభుత్వం ఏక ప్రభుత్వం అంటే అది టిఆర్ఎస్ ప్రభుత్వం. ఆయన అవినీతికి మారు పేరుగా మారి మన మునుగోడు నియోజకవర్గంలో కొంచెం కూడా అభివృద్ధి ఎక్కడ చేయలేదు. కేవలం కొంతమంది ఆయన నమ్మిన వాళ్లకు మాత్రమే కాంట్రాక్ట్లు ఇచ్చి ఆయన నచ్చనోళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళను తొక్కిపడేసిండు. ఆయన సంగతి మీ అందరికీ చాలా బాగా తెలుసు. ఆ తర్వాత ఆయన పద్ధతి చూసే ఆయన నొద్దని 2018లో నాకు రావాల్సిన టికెట్ని కొట్లాడి తీసుకున్నా గాని మన అభివృద్ధి మన ప్రాంతం అభివృద్ధి జరగాలన్న కోరికతోటి వచ్చి ప్రచారం చేస్తే రాజ్ గోపాల్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ఆయన చేసింది ఏంది? మన ఓట్లను 22,000 కోట్లకు తాకట్టు పెట్టి అమ్ముకున్నాడు. మన నమ్మకాన్ని బొమ్ము చేసిండు. ఈరోజు కనీసం ఒక్కసారి కూడా ఒక్క గ్రామానికి వచ్చి మీ కష్ట సుఖాలు అడగలేదు. ఈరోజు మన ఇంటిని మనం సక్క పెట్టుకుంటాం, పక్కింటోడు వచ్చి మన ఇల్లు సక్క పెట్టాడు. ఈరోజు మనకు ఎన్నికలు తెచ్చిండు కానీ ఆయననే ఇక్కడ ఓటయ్యాడు. ఎందుకంటే ఆయనకు ఓటే లేదు. ఆయన మన ప్రాంతమోడే కాదు, అయినా కానీ నమ్మి ఓటేస్తే ఈరోజు మనకు ఒక తన్ను దమ్మి ఈరోజు బయటపడ్డాడు. మళ్ళా ఏ మొహం పెట్టుకొని వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతాడో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా మీ ఊరికి వస్తాడు, మీ ప్రాంతానికి వస్తాడు, మిమ్మల్ని మళ్ళా ఓట్లు అడుగుతాడు. ఆ రోజు మీరందరు ఏం సమాధానం చెప్తారో మీరే ఒకసారి ఆలోచించుకోండి. మళ్ళా వచ్చే దేనికి వస్తారు? ఈ పార్టీ ఆ పార్టీ రెండు అధికారంలో ఉన్న పార్టీలు. ఒక్క ఆడపిల్లను నేను ఇక్కడ మా సోదరులు మా అధినేత్రి సోనియా గాంధీ గారు నమ్మి నన్ను ఇక్కడ ఒక అభ్యర్థిగా పెడితే ఒక్క ఆడపిల్లను ఓడగొట్టనికే ఈ పార్టీ ఓడో ఒక 100 మంది ఎమ్మెల్యేలని మంత్రులను పట్టుకొచ్చిండు. ఇంకో పార్టీ ఆయన ఇక్కడ ఉన్న వాళ్ళు సరిపోలేదని ఢిల్లీకి వెళ్ళి కూడా నాయకుల్ని దింపుతుండు. అంటే ఒక్క ఆడపిల్లను ఓడించాలంటే
వాళ్ళకి ఇంతమంది బలం ఎన్నికలు ఉందంటే వాళ్ళ అభ్యర్థులు ఎసంటోల్లో మీరే ఆలోచించుకోండి. జై కంగే. ఒకటే ఒకటి, నేను ఎక్కడ ఆమెను కాదు, మీ ఇంటి బిడ్డని, ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డని, పక్కనే చండూరు మండలి ఇరుకుడాల బిడ్డని, మీ పెద్ద మనిషి గోవర్ధన్ రెడ్డి గారి బిడ్డని. ఇక్కడ మీకు అభివృద్ధి జరిగింది, మీరందరూ కనీసం ఇండ్లల్లో ఉంటుండ్రు అంటే ఆ ఇండ్లు కూడా ఇంద్రమ్మ పథకం కింద పేద బడుగు బలహీన వర్గాల కోసం తీసుకొచ్చింది. ఈరోజు కృష్ణా జలాలు మీరు దాగుతున్నారు, ఫ్లోరైడ్ సమస్యల నుంచి మన పిల్లలన్నా బాగుపడుతుందంటే ఆ నీళ్లు తెచ్చింది ఆ నాయకుడే. ఈరోజు ఆయన బిడ్డగా ఇక్కడ అభివృద్ధికి ఆయన చేతులు పట్టుకొని నడక నేర్చినట్టు రాజకీయం నేర్చుకొని మీ ప్రతి గ్రామానికి తిరిగి మీ దగ్గర ఉన్న సమస్యలు అర్థం చేసుకొని మీ సమస్యల మీద పరిష్కారం కోసం పోరాడిన దాన్ని ఇక ముందు కూడా మన ఇల్లు మన మునుగోడు నా కుటుంబ సభ్యులు మీరందరని, మీ అందరూ మీ అందరి బాగు కోరాలనని, మీ అందరూ మంచిగా ఉండాలి, మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలన్న కోరికతో మీ ముందుకు మీ బిడ్డ వస్తుంది. మీ బిడ్డను ఒక్కసారి మీరు కాపాడుకోండి, ఓటేసి గెలిపించి నన్ను అసెంబ్లీకి పంపండి. నేను అసెంబ్లీకి పోయి మన ప్రాంతం పోరాటం చేసి మన ప్రాంతంలో ఏ అభివృద్ధి అయితే ఆగిపోయిందో ఆ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళి చేస్తానని చెప్పి మీ బిడ్డగా మీ అందరినీ నా కడుపులో పెట్టుకొని చూసుకుంటానని హామీ ఇస్తూ మీ అందరి అమూల్యమైన ఓటు 3వ తారీఖు జరిగే ఎన్నికల్లో చేయి గుర్తు మీద వేసి నన్ను గెలిపించాలని చెప్పి కోరుతున్నాను.